वेलकम टू एपी एक्सप्रेस टीवी शेर वित् सलीम कार्यक्रम की सुदीर्घकाल अनपत्ति निजर्ग राज्य शासन सीनियर टीडीपी नायक नागरू पर्यायालु एमएलए पनचे नल्लमल्ली मोलारेड्डी गारी तनयुडु ताजामाजी शासन सभ्युलु नल्लमल्ली रामकृष्ण रेड्डी गारु मन स्टूडियो को रावडं जरिगिंदि 2014 एन्निकल्लो अप्पटि वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थि डाक्टर सत्य सूनन रेड्डी पै विजय साधिंचारु अदे विधंगा 2019 एन्निकल्लो అది అభ్యర్థి చేతిలో ఓటం పాలవడం జరిగింది. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. మీ తండ్రి మోలారెడ్డి గారు 4 పర్యాయాల పాటు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఆ కాలంలో ఎప్పుడు కూడా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొనుకున్న సందర్భాలు తక్కువ. అటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల ముందర మీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం, అదే విధంగా 2014 ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం గల దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉండడం వల్ల మేము ఆర్థికంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ నేపథ్యంలో నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఉండరాదనేది నేను ఎప్పుడో చిన్నతనంలో తీసుకున్న నిర్ణయం. అందువల్లనే కూడా నేను సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మా తండ్రి గారి తరఫున పనిచేయడం, ఏదైనా పెద్ద ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఏదైనా ఒక బాధ్యత అప్పగించి ఆ ఫంక్షన్స్కి సంబంధించి ఏర్పాట్లు చేయమన్నప్పుడు చేయడం తప్పించి నేను ఏ రోజు కూడా ఏ డయాస్ మీద పార్టిసిపేట్ చేసిన విషయం లేదు. కనీసం నేను ఒక మండల స్థాయి అధికారులు ఎండిఓ ఎంఆర్ఓలకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఏ విషయంపైన మాట్లాడిన సందర్భం కూడా లేదు. మా తండ్రి గారు 1970 రాజకీయాల్లో చేరి నేటికి 50 సంవత్సరాలు అయింది. నేను చదువు పూర్తి చేసిన తర్వాత కూడా నేను ఎప్పుడూ రాజకీయాల్లో పాల్గొలేదు. కానీ 2009 ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు నన్ను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేస్తానని వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో నేను యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నాకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు, మా తండ్రి గారు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వారు చూసుకుంటారు, నన్ను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయకుండా ఆపించండి యనమల రామకృష్ణ గారి ద్వారా మాట్లాడి 2 సార్లు దాన్ని వాయిదా వేయించడం జరిగింది. కానీ 3వ సారి 2012లో చంద్రబాబు నాయుడు గారు నన్ను మా తండ్రి గారిని ఇద్దరినే నేరుగా హైదరాబాద్లో ఆయన గృహానికి పిలిపించుకొని దాదాపు 3.5 గంటల పాటు మా ఇద్దరితో మాట్లాడి నేను ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారితో నా అసక్తత వ్యక్తం చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితులు, అనపత్తి నియోజకవర్గం పరిస్థితి, అనపత్తి నియోజకవర్గంలో మా కుటుంబం రాజకీయాల్లో కంటిన్యూ కావాల్సిన అవసరం, తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితులు, ఆనాటికున్న పరిస్థితులు ఇవన్నీ వారు వివరించి తప్పదు నువ్వు రాజకీయాల్లోకి రావాలని వారు ఒత్తిడి చేయడం, వారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత మా తండ్రి గారు నన్ను ఆదేశించడం, మా తండ్రి గారు ఆదేశం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం, రెండింటినీ కాదనలేని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లో ఆ రోజు ఇన్ఛార్జిగా బాధ్యతలు 2012లో స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే.